ఎవరిని చూసుకో. నేను అయిపోయింది అదే వర్మ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక దీంట్లో ఉంటారు, ఇప్పుడు కృష్ణవంశీ గారు కానీ లేకపోతే నివాస్ గారు కానీ అదంతా. మీరు వర్మ స్కూల్లో ముందు పెంచి బాలులా ఉన్నారు, బొట్టు పెట్టుకుని. అంటే ఒకటండి, ప్రభుత్వం అంటే మన క్యారెక్టర్ పరంగా నేను కంప్లీట్గా బిలీవర్ని. అదే ఐఎమ్ బిలీవర్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ఫేట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ది ధర్మ. ఓకే, ఆయన కంప్లీట్గా నాకు ఆపోజిటే. మీకు ఆపోజిట్? కంప్లీట్ ఆపోజిట్. కానీ దానికి ఏం సంబంధం లేదు కదా, అది వేరు ఇది వేరు. ఎట్లా ఏ దేవుని నమ్ముతారు మీరు ఎక్కువ? నేను ఆమె హిందూ ధర్మం అద్వైతం ఆది శంకరాచార్యులు గారిది, శంకర భగవత్పాదులు గారు అన్ని చదివారా మీరు? అంటే నాకు వినంత వరకు చదివాను నాకు. అంటే ఆమె రెగ్యులర్ భగవద్గీత కూడా చెప్తుంటా పిల్లలకి, స్టడీ చేస్తుంటా భగవద్గీత, స్టడీ చేస్తాను ఎక్కువ. ఓకే, ఏంటి భగవద్గీతలో మీరు అంత నచ్చిన అంశాలు ఏమున్నాయి? అంటే భగవద్గీత మీరంటూ మీకు ఒపీనియన్ ఉంటుంది కదా భగవద్గీత మీద. భగవద్గీత అంటే నా పేరులోనే ఉంది కదా సార్, భగవద్గీత భగవాన్ అంటే భగవంతుడు చెప్పింది. అది మన కృష్ణుడిని దేవుడు అని అనుకుంటున్నావా లేదా? కృష్ణుడు దేవుడే కదా మనకి, అంతేగా. దేవుడు చెప్పిన మాటల కంటే ఇంకా చదవాల్సిన బుక్ ఏముంటుంది, మనం నేర్చుకోవాల్సిన ఏముంటుంది? అంటే బైబిల్ కూడా దేవుడి మాటే అంటున్నారు కదా మరి, ఇప్పుడు అది వాళ్ళకి ఇది మనకి, అంతే కదండి. ఏదైనా ఏదైనా దేవుడు చెప్పిన మాట కంటే పెద్దదే ఉండదు, అది వాళ్ళకి ఇది మనకి. అదే ఇక సినిమాల విషయానికి వస్తే మరి శివనాగేశ్వర గారు మళ్ళీ దోచేవారు రావరు అంటే ముందుకు రాబోతున్నారు, మరి ఈ లోపు మిమ్మల్ని పిలిచారు, పిలిచి సన్మానించారు, మళ్ళీ ఆయనతో ఏమైనా ట్రావెల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? యాక్చువల్గా మనం పిలిచిందే ఒక స్టోరీ డెవలప్ చేద్దాము, కొంచెం క్రైమ్ అది సస్పెన్స్ మిలాంచి అని 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 అదే దానికోసం పిలిచాడు ఆయన. అదే సో మేము వర్కౌట్ చేస్తున్నాం దాని మీద, ఒక స్టోరీ డెవలప్ చేస్తున్నాం ఆయన నేను కలిసి. ఓకే, మొత్తానికి ఒక డైరెక్టర్ని మీరు ఆయనే మిమ్మల్ని సంప్రదించేలాగా మీరు చేసుకున్నారంటే మీ సెలలో ఏదో ప్రత్యేకత ఉంది. మరి ఆ సెల తర్వాత మీరు ఏంటి ఏం చేశారు? ఇంకా సెల తర్వాత నేను ఒకటి 334 కథని ఒకటి చేశానండి, అది ఇప్పుడు మనకి అమెజాన్లో ఉంది, అది కూడా సినిమా, అది కూడా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్. దానికి ముందు ఒక 2 సినిమాలు చేసాం కానీ ఆగిపోయినాయి, బికాస్ అది మనకి ప్రొడ్యూసర్కి సెట్ కాక. ఎట్లా ఉంటుందంటే మన నా జానర్ ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ జానర్, మనకేంటంటే హిట్ లేదు కదా, హిట్ లేకపోతే ఇండస్ట్రీలో జీరో కింద లెక్క. మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ హిట్ ఉందా లేదా, హిట్ ఉన్నవాడు పెళ్లి కొడుకు, హిట్ లేని వాడు మూలవాడు, దట్స్ ఏ నార్మల్ మన ఇండస్ట్రీ అంత, ఇండస్ట్రీ అంతే. కాబట్టి మనం మనం కంప్లైంట్ చేసేది ఏం లేదు అందులో, ఎవ్రీబడి ఇస్ ది విక్టిమ్ ఆఫ్ దిస్. అదే సో దాంట్లో మనకేంటంటే అందుకని 2-3 సినిమాలు మనకి స్టార్ట్ అవ్వటం, మనకి వాళ్ళకి భేదాలు అవ్వటం. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రొడ్యూసర్ ఏదో కొంత అమౌంట్ పెట్టుకుని వస్తారు, మనకి చిరంజీవి సినిమాలు అంటే తీయమంటారు, అది వర్కౌట్ అవ్వదు, అలా కొంత పోతుంది, కాన్సెప్ట్ పోతాయి, లవ్ అంటాడు కొంత, ఏదో కొంచెం మసాలా పెట్టాలంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత వస్తుంటాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు ముందు అన్నీ ఓకే ఓకే అంటారు, తర్వాత వస్తాయి ఇవన్నీ. దీంతో ఏమవుతుందంటే మొత్తం ప్రోడక్టే ప్రాబ్లం అవుతుంది, అట్లా ఒకటి రెండు అయినాయి. ఇంకా తర్వాత నేను ఇంకా దాన్ని ఇంకా మనం అందుకని నేను అట్లా ఎంకరేజ్ చేయలే, అందుకని నాకు గ్యాప్ వచ్చింది బాగా. ఓకే, గ్యాప్ వచ్చి నాకు సూటబుల్ అయ్యే ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ ఉన్నవాడు అనుకొని ఆ ప్రొడ్యూసర్ ఒక ఆయన చంద్రనాథ్ అని ఒక అతను. ఓకే, అతనితోనే నేను ఆ సినిమా చేశాను. అంటే ఎవరి దగ్గర పని చేస్తుంటే ఇంకో కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేవాళ్ళు కదా? లేదండి, ఇక్కడ ఏంటంటే ఇది క్రియేటివ్ వర్క్ సార్, అనేది క్రియేటివ్ వర్క్. అందులో డైరెక్టర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మీకు తెలుసు, అంతే. అంటే ఆయనకు అన్నిటి మీద ఐడియా ఉండాలి, ఆ ఐడియా అనేది బై నేచర్ బై బర్త్, అది టాలెంట్ బై బర్త్ రావాలి, అది నేర్చుకుంటే వచ్చేది కాదు. నేర్చుకుంటే వస్తే ఏమవుతుందంటే కొంచెం రన్ ఆఫ్ ద మిల్ లో వస్తుంటుంది అది. బట్ అది నాకు యాక్చువల్గా నాకు కుదరలేదు, ఒకటి